రెండు వేల పద్నాలుగు మరియు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం ముందుగా రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుండ లక్ష్మీదేవికి ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల పద్నాలుగు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావుకు అరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై మూడు ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చౌదరి సతీష్కు మూడు వేల ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావుపై ఇరవై నాలుగు వేల నూట ముప్పై ఒక ఓట్ల మెజారిటీతో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావుకు ఎనభై నాలుగు వేల ఎనభై నాలుగు ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లక్ష్మీదేవికి డెబ్భై ఎనిమిది వేల మూడు వందల ఏడు ఓట్లు జనసేన పార్టీ అభ్యర్థి కోరాడ సర్వేశ్వరరావుకు ఏడు వేల ఐదు వందల యాభై ఏడు ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుండెలక్ష్మీదేవిపై ఐదు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి